विजयवाड़ सर्वशिक्ष अभियान कार्यालय उद्रिक्त वातावरण नेलकों कार्यालय मुट्टडी की विविध विभाग इन वेल मंदिर उद्योग दी तो उद्योग अरेस्ट स्थानिक कल्याण मंडपंलो निर्बंध उद्योग तीव्र आग्रह व्यक्त कल्याण मंडपं गेट मुंदुकु तोसुकुनी रोड ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న తమకు జగన్ అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయవాడ సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వద్ద ఈ ఉదయం 26 వేల మంది సర్వశిక్ష అభియాన్ వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ధర్నాకు రావడం జరిగింది. వారంతా కూడా ముట్టడించుతున్నారని తెలిసిన పోలీసులు భారీ ఎత్తున వందలాది సంఖ్యలో ఇక్కడ మోహరించి సర్వశిక్ష అభియాన్ కార్యాలయం ఉండే అన్ని వైపులా ఒక వైపు 100 మీటర్ల రోడ్డు ఏదైతే పడమటి రైతు బజార్ ఉంటుందో అటువైపు పూర్తి స్థాయిలో బ్యారికేడ్లు వేసి వాళ్ళని అక్కడికక్కడ నిలువరించారు. మరోవైపు సర్వశిక్ష అభియాన్ మెయిన్ గేట్ వైపు కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారిని ఇక్కడి నుంచి గున్నానక్ కాలనీలో ఉన్నటువంటి ఆటో నగర్ అసోసియేషన్ కళ్యాణ మండపంలోకి తరలించి అక్కడ ఉంచారు. అయితే అదే సమయంలో మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లడంతో వారితో మాట్లాడనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారంతా ఒక్కసారిగా గేట్లను తోచుకుని గేట్లెక్కి దూకి కిందకి వచ్చి మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత అక్కడి నుంచి నేరుగా మరలా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దారి పొడవున ఎక్కడికక్కడ ఈ సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వస్తున్నటువంటి ఆ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వారంతా వెనక్కి తగ్గకుండా సర్వశిక్ష అభియాన్ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. ఈ సమయంలో చాలా మంది మహిళలు రోడ్లపై పడిపోయారు. వారందరినీ కూడా ఎత్తి పైకి తీసుకెళ్లి వ్యాన్లోనూ బస్సుల్లో తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా మందికి పడిపోయిన సమయంలో గాయాలయ్యాయి. అయినప్పటికీ కూడా పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోకపోవడంతో గత 17 రోజులుగా వీరందరూ కూడా ధర్నా చౌక్ లో ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇక చేసేది లేక సర్వశిక్ష అభియాన్ కార్యాలయం ఆయనకి వచ్చి ఎస్పీడీకి విజ్ఞాపన పత్రం ఇవ్వాలనుకున్నాం. అయితే దాన్ని ముట్టడిగా మార్చింది పోలీసులు, ఈ ప్రభుత్వమైన వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కడమే పనిగా పెట్టుకున్నారు. ఇక 3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రికి సమయం ఉంది కాబట్టి తామంతా కూడా ఆందోళన బాట పెట్టామని చెబుతున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి తమ సమస్యను పరిష్కరించకుండా, తమను రెగ్యులైజ్ చేయకుండా, లేదా కనీసం సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇవ్వకపోతే కనుక తామంతా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తామని కూడా వారందరూ ఏబిఎంతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వీరందరినీ కూడా విచక్షణారహితంగా పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం మొదలుకొని అమ్మఒడి అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది తామే కాబట్టి అలాంటి తమను ఈ విధంగా అరెస్ట్ చేయించడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి అంతో ఇంతో సంక్షేమ పథకాల విషయంలో పేరు వచ్చిందంటే దానికి తాము భాగస్వాములు అవడం వల్లే అని కూడా వారంతా కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి ఇక నుంచి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ బెల్ మోగిస్తున్నాం. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన సంగతి చూస్తామని కూడా వారంతా కూడా ఏబిఎన్ ముఖంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎస్పీడీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, తమను దూషించే విధంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి ఆడియో కూడా వైరల్ అవడంతో ఆ విషయం పైన కూడా వారు తీవ్ర ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, వీరందరినీ ఏమన్నా చర్చలకు పిలిచి మాట్లాడే అవకాశం ఉందా ప్రభుత్వం? అంటే గడచిన కొన్ని రోజులుగా వీరందరూ కూడా ధర్నా చౌక్ వేదికగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వానికి తమ సంకేతాలు పంపిస్తున్నారు, తాము ఆందోళనలో ఉన్నామనే విషయాన్ని.
अच्छे गड़चिन ईद ने तमक उद्योग जीता इवे मिनिमम चाला तक जीतमो आ जीत ईद ने पड़ों दी तो वाल आंदोलन इदे समय में रेग्युलाइज़ लेने पक्ष में समान पानी समान वेतन अंदू वारू रोड पैस्थि रोड वारे वार अरेस्टू ईचुकू बस अदे विधि वेहिकल पैस्थि दीन पैन वारंत तीव्र आग्रह व्यक्तमें प्रतिपक्ष नेता उ तमन खचिता रेग्युलाइज़ा हमी जगनमोहन रेड्डी निबे तम रोड तप तमद का जगनमोहन जगन दिन वारंत स्पष्ट पैस्थिते इदे समय में वारंत विषयान स्पष्ट गत कोई रोजल का तमाम सम्मे नोटिस मरी सम्मे दिग्न तरह स्पंदों रोड वा वारंत स्पष्ट पैस्थित इदे विधि को उद्यमा ने मरी उधतम वारंत विद्याशाख समग्र शिक्षा सिबंदी 25,000 मंदिर 17 रोजल पादयात्र हामील ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అర డజన సమ్మెల పట్ల మౌనం పాటిస్తూ మంత్రుల చేత పలుకులు పలికిస్తా ఉన్నాడు ఈ మంత్రులు ఎవ్వరూ కూడా సమ్మె సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులు అదిరింపులతోటి సమ్మెని అణచివేసే పద్ధతి వ్యవహారం చేస్తున్నారు ఎస్పీడీ అయితే మిమ్మల్ని టెర్మినేషన్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తా ఉన్నాడు ఈ ఎస్పీడీకి చెప్పడం చెప్పదల్చింది ఏమంటే నో టెర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు సమ్మె సమస్యల్ని పరిష్కరించడం చేతకవాలి నీకు సమ్మె సమస్యల పరిష్కరించడం మానేసే నో ఏఎస్ అధికారిగా టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంటే చెల్లుబాటు కాదని చెప్పి 25,000 మంది ఎస్పీడీ ఉద్యోగులకు సానుభూతి ఆహారం చేస్తావా టెర్మినేషన్ ఆడేస్తావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అందువల్ల ఈ మంత్రి జోక్యం చేసుకోవాలా ఈ అధికారులు జోక్యం చేసుకోవాలా ఇవాల ఏళ్ళు సమ్మె వరకు వచ్చారంటే 4.5 నెలల పాటు పాదయాత్రలో మీ ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఓటేసి మీ ప్రభుత్వ సేమ సమస్య పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మి ఓటేసినటువంటి ఉద్యోగులందరిని కూడా నిలువునా ముంచేసినటువంటి మీ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజున సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి సిఎస్ దగ్గర నుండి మంత్రుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి ఆర్థిక డిమాండ్ లేవి మా దగ్గరికి తీసుకురావొద్దని చెప్పి మాట్లాడడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఇది మాట తప్పడం కాదా ఇది మడమ తిప్పడం కాదా మోసం చేయడం కాదా పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ కూడా ప్రభుత్వంలోకి లాగేస్తాం ఇది సీఎం సెక్రెటరీ సాక్షిగా ఎన్జీఓ సంఘానికి ఇచ్చినటువంటి మాట ఇప్పుడు ఈ మాట ఏమైందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ సమగ్ర శిక్షా సిబ్బంది ఈ రెగ్యులరేషన్ స్కీమ్లో ఉన్నారా లేదా అలాగే కస్తూరిబా సిబ్బంది ఈ రెగ్యులరేషన్ సిబ్బంది ఉన్నారా లేదా లేరని చెప్పి మీరు తెలియజేశారు అందుకనే మీ మాట అమలు చేయండి మమ్మ రెగ్యులర్ చేయండి మాకు ఇచ్చారు పాలసీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నా కానీ ఇది మాట్లాడడం మానేసి మంత్రి గారు ఈ మంత్రుల కమిటీ పెద్దలందరూ కూడా సమ్మెను ఉపసంహరించండి విధుల్లోకి వెళ్ళండి ఆర్థిక డిమాండ్లే మా దగ్గర తీసుకురాకండి రాబోయే ఎన్నికల తర్వాత పరికండి నువ్వు అంటావని అడుగుతున్నా ఏంటి మాట అడుగుతున్నా ఏ జోసింగ్ చెప్తున్నా ఏంటి అడుగుతున్నా రాబోయే ఎన్నికలు ఏ రాబోయే ఎన్నికలు రేపు రాబోయే ఎన్నికలు లేకుండా మళ్ళీ నువ్వు తిరిగి అధికారం వచ్చినప్పుడు ఎన్నికలు ఈ రకమైన పద్ధతిలో మంత్రులు మాట్లాడడం సరికాదని చెప్పదలిచింది అందువల్ల ఇన్ని రకాల సమ్మెలు ఇకల ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున రాష్ట్రం అట్టడిపోతుంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడు మంత్రుల ముఖ్యమంత్రి పలికినామో ఈ మంత్రులు రక్క చెప్పడం అనేటువంటి సరికాదని చెప్పదలిచింది ఏదైనా సమ్మె సమస్యల పరిష్కారం చేసి సమ్మెను ఉపసంహరించాలి తప్ప ఈ లాండ్ ఆర్డర్ తోటి లేకుంటే ఈ టెర్మినేషన్ ఆర్డర్ తోటి
సమ్మె ఉపసంహరించబడదని చెప్పి చెప్పదల్చింది. అందువల్ల 25 వేల మంది సమగ్ర శిక్షా సిబ్బందికి రెగ్యులరేషన్ అసలు పరిస్కారం కాదు. నువ్వు రెగ్యులరేషన్ ఏదో ఆటంకాలు చెప్తున్నావు. సమాన పరికి సమానత్రివు, సమాన పరికి సమానత్రివు, సమాన పరికి సమానత్రివు. మినిమం టైం స్కేల్ అంటే దాని మీద మాట్లాడు. హెచ్ఆర్ పరిశీల భాగంగా మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించమంటే అది మాట్లాడు. మరి ఏ సమస్య పరిష్కరిస్తామంటున్నాను? మరి నువ్వు రెగ్యులరేషన్ చేస్తాననేది ఆర్థిక డిమాండ్ కదా, సమాన పరికి సమానత్రివు ఆర్థిక డిమాండ్ కదా, కనీస వేతనం ఆర్థిక డిమాండ్ కదా. ఇవన్నీ వదిలేసి ఆర్థిక డిమాండ్లు కాదు ఏదో డిమాండ్లు పరిష్కరి ఏ డిమాండ్లు పరిష్కరిస్తావు? సమయ చేసిన పరిష్కరించాలి, సమస్యలను ఉత్తర్లు ఇవ్వాలి.